గౌరవనీయులైనా విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు డాక్టర్ ఇవ్వలేదమ్మా నేను వద్దన్నా సార్ 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 యు ఆర్ ఎలిజిబుల్ సార్ అది మీకు ఉండాలి ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక విజనరీ అనేసి అది అందరికీ తెలిసింది కాబట్టి మేము మా ఎస్కార్ట్ తరపు నుంచి మీకు డాక్టర్ నారా చంద్రబాబు గారు అని చెప్పేసి మేము మీకు మేము ఇచ్చుకుంటున్నాం అది ఎందుకంటే అది మీరు అర్హత ఉన్న మనిషి మీరు మేము ఎవరో దారిని పోయే వాళ్ళకి ఇవ్వట్లేదు ఒక విజన్ మీకు ఉంది కాబట్టి మేము ఇచ్చే బిరుదు మీకు అది ఉపయోగపడుతుంది ఫ్యూచర్ లో నేను ఆ మాట చెప్పాను తమ్ముడు మీ మనవడు కూడా మా తాతగారికి ఎస్కార్ట్ వెళ్ళేసరికి అబ్బాయి కూడా లైఫ్ లాంగ్ డాక్టరేట్ ఎస్కార్ట్ లో వచ్చింది అని చెప్పి చెప్పుకుంటారు అది నో డౌట్ అనమాట అంటే ఏ యూనివర్సిటీ అవ్వకముందు ఆ ఘనత మాకు చెందింది సో మీకు ఇంకొకసారి చాలా యూనివర్సిటీలు ఇచ్చారు గానీ నేను రిఫ్యూజ్ చేశా నాకు నిజమైన డాక్టరేట్ ఇవ్వాల్సింది నా ప్రజలు ఇవ్వాలి వాళ్ళ దగ్గరనే తీసుకుంటానని ఎప్పుడో చెప్పా దాన్ని ఇప్పుడు నువ్వు చెప్తున్నావు చాలా సంతోషం కోయిన్సిడెన్స్ అయ్యింది రెండు కలిసాయి అలాగే సార్ నేను ఆంధ్ర యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ డాక్టర్ చిప్పాడు శేషగిరి నేను ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ మీ కాంటెంపరీ జేఎం అస్తాన్ నాయుడు గారు ఆల్రెడీ మీరు అందరూ తిరుపతిలో కలిసి చదివి ఉంటారు సో అదే కోవకు చెందిన యూనివర్సిటీ ప్రొడక్ట్ నేను అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను లోకల్లో ఎస్కోట 20 వార్డులు ఉన్నాయి సార్ 20 వార్డులు మేజర్ పంచాయతీలో నేను 13వ వార్డులో సింగిల్ ఎంపీ ఖర్చు పెట్టకుండా నన్ను యూత్ అంతా కూడా గెలిపించారు సార్ ఈవెన్ సింగిల్ రూపీ వాటర్ బెడ్ కూడా తీసుకోలేదు వాళ్ళు అంటే ఒక మార్పు అనేది ఎస్కోట్ లో స్టార్ట్ అయింది సార్ నువ్వు ఇది రాష్ట్రం అంతా కూడా చేయాలి నువ్వు నాతో నువ్వు ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నావు నువ్వు సార్ ఇప్పుడు మీరు ఆల్రెడీ విద్యా ఉద్యోగ అవకాశాలు అంటున్నారు కాబట్టి మాకు అవకాశం దొరికింది సో ఏదైతే మనం యువతకు జాబ్ అంటున్నామో అంటే నా రిక్వెస్ట్ మీకు అది అంటే మీరు పరిగణన తీసుకుంటారు కాబట్టి ఆల్రెడీ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్న వాళ్ళని ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఎంటీఎస్ అనేసి మీరు అన్నారు సార్ కాకపోతే మన టైం అయిపోయింది సో ఎంటీఎస్లో యూనివర్సిటీలో అయితే గెస్ట్ ఫ్యాకల్టీ సార్ లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ సార్ లేదు పర్మనెంట్ ఫ్యాకల్టీ సో పర్మనెంట్ ఫ్యాకల్టీ అలా ఉంటుంది ఇప్పుడు ఎంతమంది ఈ 14 యూనివర్సిటీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం వ్యత్యాసం లేకుండా ఎంటీఎస్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో మీకు ఒక సైన్యం ఏర్పడుతుంది ఎందుకంటే యూనివర్సిటీ లెవెల్లో మనము ఆల్రెడీ అందరూ కూడా నెట్ సెట్ పిహెచ్డి అయి ఉన్నారు సార్ ఆల్రెడీ మీరు లాస్ట్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు మీరు ఒక పని చేయండి ఇక్కడ చిరంజీవులు ఉన్నాడు కదా అవును సార్ మన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ ఆయన కోచింగ్ సెంటర్లో అకాడమిక్గా చాలా ముందుకు పోతున్నాడు అవును సార్ నేను ఒక కార్యక్రమం ఇచ్చాను పట్టభద్రులందరికీ ఉపాధి కల్పించాలంటే ఏం చేయాలో ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేయమన్నాను ఇక్కడ కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేయడానికి అదే మరి ఇక్కడ ఉపాధి రావాలంటే ఎలాంటి అవకాశాలు క్రియేట్ చేయడానికని ఆల్రెడీ లాస్ట్ టైం మనం ఇక్కడ జిందాల్ అనుకున్నారు సార్ అది లేదు సార్ ఇప్పుడు ఒకటి కాదు మరి నేను ఒకటే కాకుండా ఉత్తరాంధ్ర మొత్తం నీలాంటి వాళ్ళు కూడా ఒక ప్రోగ్రెస్ ఆలోచనలందరూ కలవండి వర్కౌట్ చేద్దాం నేను చెప్తాను చిరంజీవిని ఒకసారి కలవండి మీరు ఖచ్చితంగా సార్ ఈ యువత అనేది మీరు లోకల్లో ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెడితే కనుక ఇక్కడ ఒక 10,000 మంది మీ పేరు చెప్పుకుని బతుకుతాం సార్ నేను ఒక మాట చెప్తున్నా ఒక ఫ్యాక్టరీ కాదు మనము పతంజలి వచ్చింది అది ఎవరికి అర్థం కాలేదు పతంజలి 30,000 కోట్ల రూపాయలు ఈరోజు టర్న్ ఓవర్ వాళ్ళు 200 కోట్లు పెట్టి ఫుడ్ ఇండస్ట్రీ పెట్టారు ఇక్కడ లోకల్గా దొరికే వస్తువులన్నీ కొని ఇక్కడి నుంచి దేశంలో అన్ని మార్కెట్లు అమ్మడానికి తయారు చేసేదని కోసం వచ్చారు అది వచ్చుంటే అది 1,000 కోట్లు 2,000 కోట్లు పెట్టేవాళ్ళు ఒకటి చాలామందికి ఉద్యోగాలు వచ్చేటివి రెండోది రైతులకు కూడా మెరుగైనటువంటి ఆదాయం వచ్చేది రెండు లింక్ అయ్యేటివి అది కూడా పోయింది ట్రైబల్ యూనివర్సిటీ పోయింది మనం ఎంఎస్సి పార్క్ కూడా పెట్టాం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పార్క్ కూడా పెట్టాం ఎంఎస్ఎంఈ అది కూడా టేక్ ఆఫ్ కాల నేనేమంటే జిందాల్ అది కూడా దెబ్బతినింది ఒకటి కాదు అన్నీ పోయినాయి ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేదని నువ్వు చెప్పినట్టు మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీ అది కూడా పోయింది దాన్ని కూడా పోగొట్టాడు ఉండేటి అన్నీ పోతున్నాయి మన పిల్లలందరూ కూడా చాలామంది నిరాశ నిస్పృహలు వచ్చే పరిస్థితికి వచ్చారు మళ్ళీ నేను వచ్చిన తర్వాత బ్రాండ్ కూడా ఒకటి ఉంది ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడుతున్నారు దానికి కారణం ఏంటంటే 30 ఏళ్లకు మునుపు పెట్టినటువంటి ఇండస్ట్రీ 30 ఏళ్లకు మునుపు స్టార్ట్ చేసిన ఒక పోర్ట్ని
ఈ ముఖ్యమంత్రి బలవంతంగా రాయిన్ చేసుకుంటున్నాడు సెటిల్మెంట్లో. మీరు విశాఖపట్నం కేంద్రంగా మీరు చూస్తూ ఉంటారు, దస్బల్లా ఆ భూమి రాయిన్ చేసుకున్నాడు. వాళ్ళు పిలిపించి మాట్లాడదామంటే రండి అంటే భయపడిపోతున్నారు. వాళ్ళు ఏమంటారు, సార్ మీరు బాగానే ఉంది, వీడు దుర్మార్గుడు మమ్మల్ని చంపేస్తాడు, ఆస్తి నేనే సంపాదించా, పోతే పోయింది, నా ప్రాణం ఉంటే చాలు అని ఇంకా నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఒకవేళ ఎవరైనా తిరుగుబాటు చేస్తే వాళ్ళని ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెట్టి కోర్టు కేసి వాళ్ళని బాధ పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇది చాలా ప్రమాదం, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ పిల్లల భవిష్యత్తుకు చాలా ప్రమాదం ఇది. నన్ను చూస్తే వస్తారు, వచ్చారు. ఆ రోజు లూలు వచ్చాడు. నేను ఎన్ని మీటింగ్లు అంటే ఆ లూలు అనేది విశాఖపట్నంలో షాపింగ్ మాల్, కన్వెన్షన్ సెంటర్ అవన్నీ పెడితే ఉత్తరాంధ్రకి ఆర్థిక కేంద్రంగా తయారవుతుంది విశాఖపట్నం. దానికి ఇది కూడా పనిచేస్తుందని నేను తీసుకొచ్చాను. 4 సార్లు తిరిగాను, కేరళకి వెళ్ళాను, దావోసులో కలిశాను, కడాన్ అతను పట్టుకొచ్చాను. నేను వస్తానే లూలు రెడీగా అయ్యాడు, ప్లాన్స్ అన్ని తయారు చేశాడు. నేను ఓడిపోయాను, అతన్ని పిలిచి వాటర్ అడిగాడు, బెదిరించాడు, ఏం చేశాడో అతను ఒకటే మాట చెప్పాడు, ఈ ఆంధ్రప్రదేశ్కి నా జీవితంలో తిరిగి నేను రానుని విశాఖపట్నం నుంచి వెళ్ళిపోయాడు. ఏమంటారు మీరు? అలాంటివి ఎన్నో కంపెనీలు విశాఖపట్నం నుంచి పారిపోయే పరిస్థితికి వచ్చి, ఎప్పుడో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన HSBC డెవలప్మెంట్ సెంటర్ ఉందా ఇప్పుడు? HSBC WNS అని పెట్టారు ఇప్పుడు, అది పోయింది. అదే మాదిరిగా విశాఖపట్నాన్ని ఒక ఫిన్టెక్ హబ్గా తయారు చేయాలని మిలినియం టవర్ కట్టే అక్కడ, అది కూడా వచ్చే పరిస్థితి లేదు. నాలెడ్జ్ ఎకానమీ, టూరిజానికి అన్నిటికీ చేశాను. ఎక్కడికో పోవాల్సిన పనులు ఎస్కోట్లు ఉంటే ఇక్కడే పనిచేస్తారు, ఇండస్ట్రీ వస్తే, లేకపోతే విశాఖపట్నం పోతారు, పని చేసుకుని సాయంత్రం ఇంటికి వస్తారు, మళ్ళీ కావాలంటే మోటార్ బైక్ పెట్టుకుంటే, అది కూడా పోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి చాలా జరిగాయి. నా భయం అంతా దీనికి కాదు, రేపు నేను పిలిచినా బాగుంది సార్, మీరు పిలుస్తున్నారు మేము వస్తాం, మళ్ళా ఈ సైకో రావడానికి నమ్మకం ఏంటి, మళ్ళా మా ఆస్తి మాకు గ్యారంటీ ఏంటి అని అడిగే పరిస్థితికి వస్తున్నారు. ఇది ప్రమాదమైన పరిస్థితి. బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్